friends, welcome back to my channel. Ivaldi mana simple recipe vachesi pachi batanil tho sundal chestunnanu anamata. Adi batani chat antaru kada alaga. So aa sundal ni prepare chesukovali. Manam process chusindamu. Munduga oka 7 nunchi 8 gantala mundu nanabettukunna pachi chanigalo water posukoni dantlone oka ullagadda chinna size di veskoni manam manchiga udagabetteskunnamu. Ee loga manam entante avi oka half boil ayin tarvata manamu ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనము ఈ ఆనియన్ ని పేస్ట్ లా చేసుకోవచ్చు లేదంటే సన్నగా తురుముకుని కూడా వేసేసుకోవచ్చు ఆనియన్ మనకి లైట్ గా వేగాక టొమాటో పేస్ట్ కూడా అంటే టొమాటోని ప్యూరీ లాగా చేసుకోవచ్చు లేదంటే తురుముకొనైనా ఇలాగ వేసుకోవచ్చు తర్వాత దీంట్లోనే కొద్దిగా salt కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా మన టేస్ట్ కి దగ్గట్టు కారం కారం ఎక్కువ తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అది అనుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక స్పూన్ సరిపోతుంది అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో దాన్ని బట్టి అన్నమాట నేనైతే ఒక స్పూన్ వేసాను సో ఇది కూడా మనకి మంచిగా ఫ్రై అయ్యాక మనకి బటానీలో ఒక బాయిల్ అయి ఉంటాయి కదా సో వాటిని తీసుకొని మిక్సీకి లేదంటే ఇలాగ రోల్లో కచ్చపచ్చగా పేస్ట్ చేసుకుంటే మనకి ఆ చాట్లోకి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది అన్నమాట మనం తినేటప్పుడు నోటికి మంచిగా తగులుతూ ఉంటుంది ఇప్పుడు దాన్ని కూడా వేసేస్తున్నాము వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇలాగ చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మనం దాంట్లోకి salt అలాగే కారం కూడా చెక్ చేసుకోవాలి salt సరిపోకపోతే కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి అలాగే సేమ్ కారం కూడా సరిపోలేదంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే గరం మసాలా కూడా కొద్దిగా వేస్తున్నాను మనం గరం మసాలా వేసుకున్నాం కదా సో ఇంకా ధనియాల పౌడర్ కూడా వేయన అవసరం లేదు దాంట్లోనే అన్నీ మిక్స్డ్ కదా సో గరం మసాలా ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్లు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఈలోగా మనకి బటానీలు కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి వాటిని దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకొని మనం ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను దీని ఇందులోకి వచ్చేసి మనము ఆలు బాయిల్ చేసుకున్నాం కదా దాన్ని కొద్దిగా పేస్ట్ లాగా చేసి వేసాను మనకి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలన్నమాట సో ఫైనల్గా కొద్దిగా టొమాటోలు సో ఇంతే మనకి మ్యాక్సిమం చిక్కబడిపోయింది కదా సో ఇదేనన్నమాట సుండలు చాలా ఈజీగా ఫాస్ట్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్